హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ఏ విడలో మనం చూడబోతున్నాం హిందీలో వచ్చిన జరా హట్కే జరా బచ్కే మూవీ రివ్యూ అని సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే ఈ మూవీ నచ్చింది ఎందుకంటే మూవీ అయితే బాగుంది ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే విక్కీ కౌశల్ అండ్ సారా అలీఖాన్ వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అండ్ వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకొని విక్కీ కౌశల్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అదేంటంటే విక్కీ కౌశల్ది జాయింట్ ఫ్యామిలీ అండ్ అండ్ వాళ్ళ ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంటుంది సో విక్కీ కౌశల్ అండ్ సారా సారా అలీఖాన్ వాళ్ళిద్దరూ ఏం ప్లాన్ చేస్తారు అంటే మన ఇద్దరం ఒక సపరేట్ ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు సొంతంగా బట్ రియాలిటీలో వెళ్ళి చూస్తే వాళ్ళ దగ్గర అంత క్యాష్ ఉండదు అండ్ సొంత ఇల్లు కొనాలనుకుంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అప్పుడు వాళ్ళిద్దరు ఏం ప్లాన్ చేస్తారు అంటే ఒక ఫైక్ డివోర్స్ని ప్లాన్ చేస్తారు ఎందుకు అంటే ఒక డైవర్సీ ఉమెన్కి గవర్నమెంట్ నుంచి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీ స్టోరీ లైక్ ఈ మూవీలో స్టోరీ అయితే కొంచెం కొత్తగా ఉంది అండ్ దీన్ని ప్రజెంట్ చేసిన విధానం కూడా బాగుంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ విక్కీ కోషన్ సారా అలీఖాన్ వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అండ్ ఆన్ స్క్రీన్లో వాళ్ళిద్దరిని చూసినప్పుడు రియల్గా వైఫ్ అండ్ హస్బెండ్ని చూసినట్టు ఉంది అండ్ క్లైమాక్స్ పోర్షన్లో కూడా వాళ్ళిద్దరు యాక్టింగ్ చాలా బాగుంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీని సెటప్ చేసిన విధానం బాగుంది లైక్ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్టైన్మెంట్ బేస్ మీద వెళ్తుంది అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఎమోషనల్ సీక్వెన్స్ బేస్ మీద వెళ్తుంది అండ్ ఆ రెండు బాగుంది అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే లైక్ ఈ మూవీలో క్లైమాక్స్ బాగుంది అండ్ క్లైమాక్స్లో ఫ్యామిలీ గురించి జాయింట్ ఫ్యామిలీ గురించి మ్యారేజ్ గురించి చెప్పిన సీక్వెన్సెస్ కానీ ఆ పోర్షన్స్ అయితే బాగున్నాయి అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సాంగ్స్ బాగున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ ఇప్పుడు ఈ సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే ప్రిడిక్టబిలిటీ లైక్ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఈజీగా ప్రిడిక్ట్ చేస్తాం అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ కామెడీ సీన్స్లో డైలాగ్స్ ఉంటాయి అది కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకా అయినా వేరే సినిమా రివ్యూస్ కూడా కింద కామెంట్ బాస్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ